నమస్కారం. ఢిల్లీలో ఉన్నాము. పొద్దున రేపు రాష్ట్రపతి ఎన్నిక ఉంది. మొట్టమొదటిసారి నిజామాబాద్ హిందూ ప్రజల ఆశీర్వాదం తోటి రాష్ట్రపతి దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ దానికి సంబంధించి మీటింగ్లు ఉండే, కానీ ఇవాళ నేను మధ్యాహ్నం టీవీ చూసానండి, మన ముఖ్యమంత్రి గారు ఈ తుఫాన్ వచ్చింది, ఆయన సర్వేకి వెళ్ళిండు. వెళ్ళినాక ఎక్కడో మాట్లాడుకుంటూ ఆయన మన రాష్ట్రం మీద అంతర్జాతీయ కుట్ర పన్నిండ్రు, ఇతర దేశాలు తెలంగాణ మీద కుట్ర పన్ని మీదో మేఘోమదనం చేసి మన రాష్ట్రం మీద క్లౌడ్ బర్స్ అయ్యేటట్టు చేసిండ్రు. దానివల్లనే ఇంత భారీ వర్షాలు పడుతున్నాయి వారం పది రోజుల నుంచి అని అనడం జరిగింది. నేను ఇవాళ అందరికీ కూడా నిజంగా కూడా మానసికంగా నేను చాలా బాధపడ్డా. మన ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం, బాగా ఆలోచన చేసి ఈ వీడియో చేస్తున్నా. ఇప్పటి నుంచి కేసీఆర్ గారు ఎటువంటి పదజాలం వాడినా, మా కేంద్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్రంలో మా నాయకత్వం కావచ్చు, బీజేపీలో నా నేను కానీ ఎవరు ఏ లీడర్ల మీద అయినా, ఆయన భాష ఎటు ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఆయన మీద పరుష పదజాలం వాడద్దు అని నేను నిర్ణయం చేసుకున్నానండి. మనస్ఫూర్తిగా ప్రయత్నం కూడా చేస్తాను. ఇవాళ నాకు తేటతెల్లం అయిపోయింది. ఒక ఇంట్లో ఆయన ఇంట్లో వారసత్వ పోరు, పిల్లలందరినీ తెచ్చుకున్నాడు ఆయన రాజకీయాల్లోకి. ఇవాళ నాలుగు గ్రూపులు ఉన్నట్టున్నాయి, నలుగురు పిల్లలు వారసత్వ పోరు విపరీతంగా ఉన్నది. ఆ ప్రెషర్కో మరి భారతీయ జనతా పార్టీ బలం ఎదుగుతా ఉంది, ఆ ప్రెషర్కో రాజకీయంగా టీఆర్ఎస్ దిగజారుతుంది, ఆ ప్రెషర్కు ఇక అందులో నేను ఎదగదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారి మానసిక ఆరోగ్యం మాత్రం బాగలేదన్నట్టు నాకు ఇవాళ మనస్ఫూర్తిగా, నేనేం సర్కాస్టిక్గా అంటలేను, ఎటకారం అంటలేను, అస్సలు అంటలేనండి, మనస్ఫూర్తిగా అంటున్నాను. నాకు ఇవాళ నిజంగా కూడా బాధ కలిగింది. ఆయనని పరుష పదజాలంతో ఇక మాట్లాడకుండా రాజకీయంగా సాంకేతికంగానే ఆయనకి జవాబులు ఇవ్వదలుచుకున్నాము. దీనికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాను కూడా నేను ఇవాళ నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇది మనస్ఫూర్తిగా చేసుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి రాజకీయం లేదు, ఎటకారం లేదు, ఏం లేదు. ఆయన ఒక పెద్ద మనిషి, నిజంగా కూడా ఏదో బాధలో ఉన్నాడు ఆయన. ఆయన మానసిక ఆరోగ్యం మీద నాకు దిగులుగా ఉంది. భరత్ మాతాకి జై. థ్యాంక్ యూ.